నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 198వ మనీ మంత్ర సార్, చాలా దగ్గరకు వచ్చాము 200కి. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అవుతుందా 200 ఎపిసోడ్స్. అండ్ అన్నీ వరుసగా సీక్వెన్స్లో చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి మనీ మోటివేషన్ ఇచ్చారు. చాలామందిని అంటే ఆ మనీ మార్గాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే దానికి చూపించారు. థ్యాంక్స్ అలాట్. సో 198వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ముందు మీరు డబ్బు విషయంలో కష్టపడాలనే మనస్తత్వాన్ని ముందు తీసేయండి. ఒకటి ఆ వర్డ్ కూడా తీసేయండి, కష్టపడితే కానీ డబ్బు రాదు. నేను చాలా కష్టపడుతున్నాను కానీ నేను కష్టపడి సంపాదించాను, లేదంటే కష్టపడుతూ సంపాదిస్తాను, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాను అనేది ముందు మొత్తం డిలీట్ చేసాను మీ లైఫ్ నుంచి. అర్థమైందా? ఇప్పుడు ఒక కూలి ఉన్నాడంట, పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడతాడు. నిజంగా కష్టానికే ఫలితం ఉంటే వాడు కోటీశ్వరుడు కావాలి. ఆ కూలిగానే ఎందుకున్నాడు 10-20 సంవత్సరాల నుంచి? కాబట్టి డబ్బు సంపాదించడానికి కష్టానికి సంబంధం లేదు. మీరు ఏం చేస్తారంటే, నేను చాలా సులభంగా డబ్బును సంపాదిస్తున్నాను, చాలా సులభంగా డబ్బు నా దగ్గరకు వస్తుంది అనే ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే మీరు కూర్చుని దగ్గర హాయిగా సులభంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది, అంటే డబ్బుకు సంబంధించిన అవకాశాలు మీకు వస్తాయి. ఇది ముందు దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ కూడా నేను కష్టపడతాను అనే ఆలోచనని తీసాడు మైండ్లోంచి. దాని కొన్ని మీరు వర్డ్స్ చెప్పుకోండి. ఎలాంటి వర్డ్స్ చెప్పుకోవాలి? నేను చదువుతాను. నా జీవితం అంతా నాకు లభించిన డబ్బుకి కృతజ్ఞతలు. ఈ మాట చెప్పండి. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడు మీకేం జరుగుతుందంటే, మీకు జీవితంలో అప్పుడప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ రావడం కానీ బిజినెస్ లాస్ అవ్వడం కానీ ఇవన్నీ ఉండవు. జీవితం అంతా లభించినటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఇక మీకు ఎక్కడ లోటుంది? ఇక అది సమస్య లేదు. ఇక మీకు జీవితం అంతా డబ్బుతో కొడి హాయిగా హ్యాపీగా ఉండగలుగుతారు మీరు. ఈ వర్డ్ ఖచ్చితంగా చెప్పండి, రాసుకోండి. వీలైతే పేపర్ మీద రాసుకొని రోజు చదవండి, ఉదయం లేవగానే లేదా పడుకునేటప్పుడు. మీకు ఎప్పుడు వీలైతే ఎన్ని వీలైతే అని సార్లు చదవండి. అలాగే నేను దివ్య ఆత్మస్వరూపాన్ని నేను చెప్పుకున్నాను. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం ఏమని, మిమ్మల్ని మించిన గొప్పవాడు లేడు. మీరు ఇక్కడ సృష్టించబడ్డారంటే ఏదో కారణం ఉంది. అంటే మీరు కారణ జన్ముడిగా ఇక్కడ జన్మించారు. మీ ద్వారా ఎన్నో కార్యాలు జరిగేట్టుంది. కాబట్టి మీరెవరు? దివ్యాత్మస్వరూపం మీరు. ఇది మర్చిపోవద్దు. మళ్ళీ మిమ్మల్ని మించిన వాడు లేడు. కాబట్టి మీరు ఎవరిని మొక్కే అవసరం లేదు. ఏ దేవుడు పూజలు పునస్కారాలు ఏమి అవసరం లేదు. మిమ్మల్ని మీరు అద్దం ముందు నిల్చొని మొక్కుకోండి రోజు ఒకసారి. మీరు ఎవరిలో మనం చెప్పుకున్నాం, రోజు ఉదయం లేవగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అద్దం ముందు నిల్చొని మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ఆ ప్రతిబింబానికి మీకు అన్నీ తెచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మీరు దివ్య ఆత్మస్వరూపం మీరు. ఇది మీరు గుర్తించాలి ఫస్ట్. అలాగే నేను ఆనందంగా ఉన్నాను. సంపద నాకు మంచి మిత్రుడు. ఎంత బాగున్నాయండి వర్డ్స్ చెప్తుంటే వైబ్రేషన్ వస్తుంది. నా వ్యాలెట్, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిరంతరం సంపదలతో పొంగిపరులుతోంది. ఎంత బాగుంది. నేను ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు, లేకపోతే దీంట్లో ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, లేకపోతే టాక్ టైం బ్యాలెన్స్ అయిపోయింది, నా బ్యాలెన్స్ లేదు రేపు పంపిస్తాను, ఇట్లాంటి మాటలు వద్దు. నిరంతరం మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మీ వ్యాలెట్ ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుంది. ఆ మాటలు చెప్పినప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనం పదే పదే చెప్పింది మాత్రమే విషయం తీసుకుంటుంది. మీరు ఎప్పుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడు అడిగినా డబ్బులు లేవు, ఎప్పుడు అడిగినా బ్యాలెన్స్ లేదు. ఇవన్నీ మీరు నెగటివ్ వద్దు. నేను చెప్పేది ప్రతిసారి ఎప్పుడు కూడా నేను పుష్కలంగా ఉన్నాను, సంపూర్ణంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఈ మాటలు నిరంతరం మీరు చెప్తూనే ఉండాలి. ఎంత మీరు చెబితే అంత విశ్వం తీసుకొని మీకు ఆ దారిని చూపిస్తుంది. అర్థమైందా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకేం చెప్తున్నాం ఇక్కడ, నా అంతరంగం నుండి నేను అనేక రకాల సంపదల్ని పొందుతున్నాను. నేను ధనాన్ని ఆకర్షించే అయస్కాంతం. అట్రాక్ట్ మనీ. మీరేం చేస్తున్నారంటే ధనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆకర్షించినప్పుడే అది మీ దగ్గరకు వస్తుంది. అప్పటిదాకా రాదు. ఏదైనా ఆకర్షించండి, అదే మీ దగ్గరకు వస్తుంది. లేకుంటే మీ దగ్గరికి ఏది రాదు. వస్తువు కొనాలనుకున్నారు, ఒక మొబైల్ కొనాలనుకున్నారు. ఎలాంటి మొబైల్ అనేది మీరు సెర్చ్ చేస్తారు. ఫస్ట్ సెర్చ్ చేస్తున్నారంటే మీరు దాన్ని ఆకర్షిస్తున్నారు. అర్థమైందా? మీకు కావాల్సిన ఆప్షన్స్ ఏవైతున్నాయో అలాంటి మొబైల్ కోసం సెర్చ్ చేసినప్పుడు మీరు దాన్ని ఆకర్షిస్తున్నారు. కాబట్టి మీకు అలాంటిది దొరుకుతుంది. లేదా మీరు కోరుకున్న ఆప్షన్స్ ఏదైతే మొబైల్ ఉందో అతి త్వరలో రాబోతుంది. మనం ఊహించాము ఇలా ఉంటాయని. స్టార్టింగ్లో మొబైల్ ఎలా ఉండింది? ఫస్ట్ పేజర్ ఉండింది, తర్వాత మొబైల్ వచ్చింది, డబ్బా ఫోన్. అది దాంట్లో ఏమి లేదు. మనం ఇంకా కోరుకున్నాం ఇలా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. మీరు ఎంత కోరుకోవడం వల్ల అంత కొత్త కొత్త ఉత్పాదనలు జరిగి మీకు అవి చేరడం జరిగింది. వీటికి అన్నిటి కారణం ఎవరు? మీరే. మీరు ఆకర్షించారు. అలాగే డబ్బు సంపద విషయంలో కూడా సింపుల్గా ఇదే తీరి మీరు ఉపయోగించండి. ఊహించండి, ఆకర్షించండి, పొందండి. అంత ఈ మూడే. ఇంకా మీకేం అవసరం లేదండి, వేరే ఆలోచనలు అవసరం లేదు. అలాగే నేను ఆశించినంత నేను ఊహించని మార్గాలలో నాకు ధనం వస్తుంది. మీరు ఎంత ఊహిస్తే అంత. ఊహించని మార్గాలు కూడా
అన్ఎక్స్పెక్టెడ్లీ మనీ కమ్స్ టు మీ అని చెప్తాం మనం. అంటే అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తే మీకు ఎందుకు ఉన్న బలంగా మీ ఆస్తి పాత తాతల నాటిది ఏదో కలిసి రావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ నాన్నగారు అండి, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో కొనిపెట్టాడు ఎక్కడనో ఆస్తి, వీళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు, కాకపోతే చిన్నగా వీళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు అంతే. ఓకే, దాదాపు 20 సంవత్సరాలు అయింది వాళ్ళకి అక్కడ ఉన్నది కూడా తెలియదు. అది అమ్మకానికి పెట్టారు, అక్కడ ఏదో ట్రస్టో ఏదో ఎవరో తెలిసిన వాళ్ళు ఇది మాది అని చెప్పేసి ఏదో చేశారు. దాని మీద ఎంక్వైరీ చేస్తూ 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 వీళ్ళు అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చారు, వారసులు ఎవరు అనేది. వీళ్ళు ఆశ్చర్యపోయారు, 20 కోట్ల ఆస్తి అండి. వాళ్ళు ఊహించారు, అసలు ఊహించలేదు. వాళ్ళు జస్ట్ ఇన్ని కోట్ల ఆస్తి కావాలి, ఇంత డబ్బు కావాలి, మేము ఇలా ఉండాలి అలా, జస్ట్ వాళ్ళు ఆకర్షించారు అంతే. పొద్దాకా మాటలు అంటూ ఉన్నారు వాళ్ళు. అవునవును. అనుకోకుండా వాళ్ళు వచ్చేసి ఇలా ఇలా మీరు పలరాయన కొడుకులేనా లేకపోతే మనవల్లేనా ఏదో అనేసి ఇలా ఇలా ఉందని మొత్తం సిచ్యువేషన్ చెప్పేసి ఇక ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి 20 కోట్లు వచ్చినాయి వాళ్ళు. ఎంత ఎంత ఈజీగా ఉంది, దీంట్లో కష్టపడేదే ఉంది. ఊహించండి అంతే, మీరు చేయాల్సింది ఏం లేదు దీంట్లో, ఇక్కడ జస్ట్ ఊహించండి మీకేం కావాలో ఊహించండి. వాళ్ళు ఊహించుకున్నారు, బావలేడు మా తాతల ఆస్తి ఉండేనంట, మేము మళ్ళీ అలా సంపాదించాలి, అవన్నీ రావాలి, ఎక్కడుంది ఇవన్నీ తెలీదు, అలా 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 విషయం దారి చూపించి వాళ్ళని పట్టుకెళ్ళి ఆస్తి ఇప్పించి. కాబట్టి మీరు ఊహించండి, ఆకర్షించండి డబ్బుని కానీ సంపదని ఏదైనా సరే. అలాగే నా చుట్టూ ధనము నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది, లేదా నా చుట్టూ నిరంతరం ధనము తిరుగుతూ ఉంటుంది. అంటే నిరంతరం మీరు డబ్బుతో కూడా ఉన్నారని దాని అర్థం. అది ఇంకా మీరు ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవు. ప్రతిరోజు నేను మరింత సంపన్నవంతుని అవుతున్నాను అయినందుకు ఆ విషయానికి మరీ మరీ కృతజ్ఞత చెప్పాలి. ఎంత బాగున్నాయి వర్డ్స్, వింటుంటేనే వైబ్రేషన్స్ వస్తాయి. దీంట్లో కష్టమే ఉందండి. రోజు ప్రొద్దున వస్తారో సాయంత్రం వస్తారో మనకు వీరైనప్పుడు దాన్ని బై యాడ్ చేసుకొని ఊరికి ఎక్కడ బస్సులో వెళ్తున్నాం, మనం ప్రయాణంలో బస్సులో వెళ్తున్నాం, హాయిగా ఊరికి వెళ్ళాలని అనుకున్నారనుకోండి, పదే పదే అనుకోవడం వల్ల విషయం తీసుకుంటుంది, తీసుకొని మీకు అవి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది. పోసుకొని కబర్లు భూగోళీ చెప్పుకుంటాం, ఒక ఫ్రెండ్ కలిసాడా పద అలా వెళ్దామా ఇలా చేద్దామా అలా చేద్దామా, ఏది పనికిరాదు దాంట్లో, ఒకటి కూడా ఒక రూపాయి వచ్చేది ఉండదు మనకి. అవన్నీ మనకి ఎందుకు, ఒంటరి కూర్చున్నారు ఎక్కడన్నా హాయిగా చెప్పుకోండి. మొబైల్ అవి సినిమాలు అవన్నీ పనికిరావు, అవన్నీ అవన్నీ బిజినెస్, అది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ సర్కిల్లో వాళ్ళు బాగానే ఉన్నారు, లాస్ అయ్యేది నువ్వే, నీకేం వచ్చు, జస్ట్ అలా కూర్చున్నారా, ఎక్కడ కొద్దిగా రెస్ట్ దొరికిందా, ఇంకా ప్రయాణం చేస్తున్నారా, ఇవే ఆలోచనలు తప్ప వాడి దగ్గర పోవాలి వీడి దగ్గర పోవాలి ఆ పని చేయాలి అవన్నీ ఏం పెట్టుకోకండి. మీరు వాడితో ఏమి లేదు, ఇప్పటిదాకా బోలెడు చెప్పారు సాధించింది ఏం లేదు, 24 గంటలు ఈ వర్డ్స్ చెప్పుకోండి, అలా 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 వైబ్రేషన్స్, అంటే మన ఫ్రీక్వెన్సీని పంపించాలి, ఎంత హెడ్జ్లో పంపిస్తే ఎంత ఎక్కువ హెడ్జ్లో పంపిస్తే అంత తొందరగా విషయం తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడ కూడా మీరు ఏది కూడా మీ జీవితం లోటు అనేది చూడకుండా ఇక్కడ మొత్తం మీకు సంపూర్ణంగానే ఉంది. ఇందాక మనం చదివిన పదాల్లో అంత సంపూర్ణంగానే ఉంది, చాలా షార్ట్ వర్డ్స్ మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి, చాలా ఎంత ఆనందంగా ఎంత బలంగా ఉంటాయి. అవునండి, పదే పదే చదవండి, పదే పదే బైహట్ చేయండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ పదాలను అంటూ ఉండండి. మీరు జస్ట్ ఒక నెల రోజులు చూడండి, ఎక్కొద్దండి, 15 నెల రోజుల్లో మీకు ఎన్ని మార్పులు వస్తాయి, ఎస్ ఖచ్చితంగా వస్తాయి. ఎలా సార్? అలా సబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ అదే చెప్తున్నాం కదా, పదే పదే ఏదైతే చెప్తామో దాన్ని మీ యొక్క ఇన్నర్ మైండ్ పైనల్ గ్లాండ్ ద్వారా ఆ విషయానికి కనెక్ట్ చేస్తుంది. పైనల్ గ్లాండ్ ఓపెన్ అయిపోయిందా, దానికి ఏం పని లేదు, అది ఎప్పుడు పడుకొని ఉంటుంది, ఆ నిద్రావస్థలో ఉంటుంది, అది దాన్ని తట్టి లేపాలి. ఎలా తట్టి లేపాలి, పదే పదే ఏదైతే చెప్తామో, ఏదైతే బలంగా చెప్తామో, ఏదైతే ఎక్కువ ఆనందంతో చెప్తామో అప్పుడు ఆ నిద్ర లేస్తుంది, అప్పుడు పడుకునే ఉంటుంది, దానికి ఏం పని ఉండదు. పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే అది నిద్రావస్థలో ఉండి మిగతా పనులు అన్నీ చేస్తుంది, కానీ పైనల్ గ్లాండ్ ఎప్పుడు పడుకునే ఉంటుంది, అది సింపుల్, అది సైన్స్, అది నేను చెప్పేది కాదు. దాన్ని తట్టి లేపాలి, ఎందుకంటే అది మీ యొక్క 7 జన్మలుగా మీ యొక్క ఆత్మరూపంలో అది మీ యొక్క బాడీలోకి వస్తుంది, అదే నీ యొక్క శరీరాన్ని ఎన్నుకుంటుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మీరు ఇలా ఎందుకు జీవిస్తున్నారు, ఇలా ఇలా ఎందుకు బతుకుతున్నారంటే గత జన్మలు ఇవన్నీ కోరుకున్నారు కాబట్టి అలాగే ఉంటుంది మీ లైఫ్. ఇప్పుడన్నా వాటన్నింటినీ ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా కోరుకొని ఇంకా మళ్ళీ కొద్ది వచ్చే రాబోయే జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. మీరు ఇవన్నీ చెప్పేటి ఇప్పటికోసమే కాదు, ఇది మార్పు, ఈ జీవితంలో మార్పు వచ్చి నెక్స్ట్ బర్త్లో మంచి కోటేశ్వరులుగా మీరు జన్మ తీసుకుంటారు. ఓకే, ఎంతో సైన్స్ పరంగా నిరూపించబడింది. అవునవునండి. మనీ మంత్ర బుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా? మనీ మంత్ర ఆర్టికల్స్ బుక్ కోసం రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము, అదొకటి చిట్టి తంత్రాలు కూడా, మన దాంతోపాటు కొన్ని సాధనలు, శాబరి తంత్రాలు, కొన్ని పనికి వచ్చే సాధనాలు, ఏది పడితే చేయడం కాకుండా
ఎన్నో చేస్తున్నారు, విసిగివేసారిపోయినారు. కొన్ని సాధనలు, అలాగే తాంత్రిక అనుభవాలు, సిద్ధానుభవాలు, స్వయం సిద్ధానుభవాలు, వాటన్నిటి కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము. ఈ కరోనా కంటే ముందే ప్లానింగ్ అంతా సిద్ధమైపోయింది. కరోనా రావడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది. ఇక మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి, అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వాటితో పాటు బుక్స్ కూడా ప్రింటింగ్ చేసే అవకాశం ఉందండి. ఎంత వీలైతే అంత తొందరగా బుక్స్ ప్రింటింగ్ చేసి మన జనబాహుల్యం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.